ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. తెలుగు రాష్ట్రాలు కొత్తగా ఎయిర్పోర్ట్ల నిర్మాణం పైన ఫోకస్ పెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్తగా 4 ఎయిర్పోర్ట్లు నిర్మించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విజ్ఞప్తిని అందజేశారు. దీనిపైన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి రిఫరెన్స్ ఇప్పటికే రిఫరెన్స్ నోటు పౌర విమానయాన శాఖ రాసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే శరవేగంగా ఇందులో ఇప్పటికే హైదరాబాద్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మరోవైపు బేగంపేట విమానాశ్రయం ఉంది. అది దేశీయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు, ప్రైవేట్ జెట్లు ప్రైవేట్ ఫ్లైట్ల కోసం వినియోగిస్తున్నారు. మరోవైపు సైనిక అవసరాల కోసం చూస్తే దుండిగల్, హకీంపేట విమానాశ్రయాలు కూడా హైదరాబాద్ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా వరంగల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మామనూరు ఎయిర్పోర్ట్ని మళ్ళీ వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. దీంతోపాటు ఆదిలాబాద్ నిజామాబాద్ మధ్య ఒక విమానాశ్రయం, మరొక విమానాశ్రయాన్ని కొత్తగూడెంలో నిర్మించాలనేటువంటి ప్రతిపాదన చేసింది. దీనిలో అతి వేగంగా ముందడుగు వేస్తుంది ప్రస్తుతం కొత్తగూడెంకి సంబంధించినటువంటి విమానాశ్రయం పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అలానే కేంద్ర వర్గాల నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకు కొత్తగూడెం విమానాశ్రయం పైన కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూల సంకేతాలు ఇచ్చింది అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అలానే విజ్ఞప్తితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాంతంలో భూమి అనుకూలంగా ఉంది, భూ వనరులు ప్రభుత్వానికి సేకరించాల్సిన కొత్తగా సేకరించాల్సినటువంటి అవసరం లేకుండా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి వివరాల జాబితాను కూడా కేంద్ర పౌర విమానయాన శాఖకి అప్పగించింది. దీనిపైన ప్రాథమికంగా అధ్యయనం చేసిన తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరింత భూమి కావాలనేటువంటి ప్రతిపాదన కూడా చేసినట్టుగా తెలుసు. అంటే దాదాపుగా 900 ఎకరాల ప్రభుత్వ భూమి కొత్తగూడెం ప్రాంతంలో అందుబాటులో ఉంది. గ్రామాల పరంగా చూస్తే కూడా ఎక్కడెక్కడ ఈ ఎయిర్పోర్ట్ నిర్మించే అవకాశం ఉందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ కొత్త ఎయిర్పోర్టుకు సంబంధించి ఇప్పటికే భూమి అందుబాటులో ఉంది. 950 ఎకరాల భూమి ఈ జిల్లాలో అందుబాటులో ఉంది. ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి వసతులు ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో అటవీ భూములు కూడా కొంత ఉన్నాయి. అయితే ఈ 950 ఎకరాలు సరిపోయే అవకాశం లేదని స్పష్టంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఈ నేపథ్యంలో లొకేషన్, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాతావరణ వెదర్ రిపోర్ట్స్ను కూడా ఈ అధికారులు పరిశీలించబోతున్నారు. దీనికోసం ఒక ప్రత్యేక బృందం తెలంగాణకి రాబోతుంది. కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ మండలంలోని గుడిపాడు బంగర్లు జాల గ్రామాల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎయిర్పోర్టుకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే ఈ భూమిని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో కొత్తగూడెం మండలం రామవరం, సుజాత నగర్, చుంచుపల్లి గ్రామాల్లో కూడా అదనంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని గుర్తించింది. ఈ గ్రామాల మధ్య ఉన్నటువంటి కొంత పాక్షిక అటవీ భూమిని కూడా పర్యావరణ అంశాలని దృష్టిలో పెట్టుకొని అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ ఇవ్వడం ద్వారా ఎయిర్పోర్టుకి కావాల్సినటువంటి స్థల సమీకరణ చేసే ప్రయత్నాల్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఎందుకు కొత్తగూడెం విమానాశ్రయం పైన ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది, అలానే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు అక్కడ ఎందుకు ఉన్నాయంటే హైదరాబాద్కి కొత్తగూడెంకి మధ్యలో ఉన్నటువంటి దూరం దాదాపు 270 కిలోమీటర్ల పైనే ఉండడం, 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఈ ప్రదేశాన్ని గుర్తించడం, ఒకవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అలానే ఇటువైపు ఛత్తీస్గఢ్, ఈ 4 రాష్ట్రాలకి కూడా మధ్యస్థలంగా కనిపిస్తుంది కొత్తగూడెంలో ఎంచుకున్నటువంటి భూమి. అలానే ఇక్కడ అనేక జాతీయ ప్రాజెక్టులు, NTPC ప్రాజెక్టులతో పాటు విద్యుత్ కేంద్రాలు, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ప్రఖ్యాతమైనటువంటి భద్రాచలం రాములవారి దేవాలయం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే అటు పర్యాటక పరంగా కానీ అలానే వాణిజ్య అవసరాల రీత్యా కానీ కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయడం కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేసింది. అనుకునే తడవుగా దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం ముందర ఉంచింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన సానుకూలంగా స్పందిస్తుంది. ఒకవైపు మామనూరు ఎయిర్పోర్ట్ని, అంటే వరంగల్ ఎయిర్పోర్ట్ని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు తక్షణం కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సినటువంటి అధ్యయనాలను, ప్రాథమిక అధ్యయనాలను పూర్తి చేయడానికి కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అతి త్వరలో తెలంగాణలో మరొక విమానాశ్రయానికి అంకురార్పణ జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి భూ సేకరణకు కానీ భూ సమీకరణకు కానీ పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలపైన
రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతుంది. కనీసం 300 కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.